Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ రాయలసీమ టీడీపీ నేతలు జంపింగ్కు రెడీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు దాదాపుగా కరోనా చుట్టూ, రాజధాని చుట్టూనే తిరిగే పరిస్థితి ఉంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. రాజధాని కోసమే టీడీపీ పుట్టినట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ ఉద్యమాన్ని ఇప్పుడు ముందుకు తీసుకుని వెళుతున్నారు. ఇక ఇతర సమస్యలన్నీ కూడా దాదాపుగా ఆయన లైట్ తీసుకున్నారు అనే విషయం అర్థమవుతోంది. ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఏ ఒక్కదాని గురించి కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. ఇప్పుడు ఇదే రాయలసీమ నేతలకు చాలా చిరాకుగా ఉంది. రాయలసీమ నేతల్లో చాలా వరకు అసహనం ఉంది అని పరిశీలకులు అంటున్నారు. చాలామంది నేతలు ఇప్పుడు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. అందులో ప్రధానంగా ఇద్దరు నేతలు ఉన్నారని అంటున్నారు. రాయలసీమలోని కర్నూలు జిల్లాకు చెందిన ఒక నేత పార్టీ మారడానికి సిద్ధమయ్యారని అంటున్నారు. ఆ నేత ఎవరో కాదు, భూమా అఖిలప్రియ. అఖిలప్రియ పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని టాక్. ఆమె ఇప్పటికే ఇద్దరు నేతలతో మాట్లాడారని అంటున్నారు. అయితే వైసీపీలోకి కాదు బీజేపీలోకి అనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఆమె పార్టీ మారడం ఖాయమని అంటున్నారు. అదేవిధంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం కూడా పార్టీ మారే ఆలోచనలోనే ఉంది అని ప్రచారం జరుగుతోంది. సూర్యప్రకాష్ రెడ్డి ఇప్పటికే టీజీ వెంకటేష్తో టచ్లోకి కూడా వెళ్లారని సమాచారం. త్వరలోనే ఆయన పార్టీ మారి కమలం తీర్థం పుచ్చుకునే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే ఈ మేరకు చర్చలు కూడా పూర్తయ్యాయి. అలాగే గౌరవ చరిత ఫ్యామిలీ కూడా సిద్ధంగా ఉంది అని సమాచారం. వీరందరూ ఇప్పటికే బీజేపీ నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారు.